హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పురంధేశ్వరి వర్సెస్ బీజేపీ సీనియర్లు, ఏపీలో కుమిలిపోతున్న కమలం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సీనియర్ నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వైఖరే అందుకు కారణమని తెలుస్తోంది. ఏపీ బీజేపీలోని పలువురు సీనియర్ నేతలు ప్రస్తుత ఎన్నికలలో టికెట్లు ఆశించినప్పటికీ వారికి భంగపాటే ఎదురైంది. తొలి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ఆ స్థానంలో టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుని వారికి టికెట్లు కేటాయించడంపై నేతలు తీవ్ర మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే. విశాఖపట్నం ఎంపీ సీటు కోసం జీవీఎల్ నరసింహారావు ప్రయత్నించినా ఆయనకు టికెట్ దక్కకపోవడం తెలిసిందే. అలాగే రాజమండ్రి టికెట్ను ఆశించిన సోము వీర్రాజు కూడా ఆశాభంగమే ఎదురైంది. ఇక ఏలూరులో తనకు ఎంపీ సీటు ఖచ్చితంగా ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న తపన చౌదరికి కూడా చుక్కెదురైంది. ఇదే విధంగా పలువురు సీనియర్లు కూడా సీటు ఆశించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో పొత్తులో భాగంగా 6 ఎంపీ 10 ఎమ్మెల్యే సీట్లు పొందినప్పటికీ సీనియర్లకు మాత్రం ఛాన్స్ దక్కకపోవడం గమనార్హం. సీనియర్లకు సీటు దక్కకపోవడానికి ప్రధాన కారణం పురంధేశ్వరేనని అందరూ మండిపడుతున్నారు. సీనియర్లను కాదని టీడీపీతో అంటకాగిన పురంధేశ్వరి టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుని మరీ టికెట్లు ఇప్పించడంపై వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో సీనియర్లంతా పార్టీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రనేతలు వచ్చిన సందర్భాల్లోనే అదీ మొక్కుబడిగా హాజరై మమ అనిపిస్తున్నారు. ఇది మొత్తంగా చూస్తే పార్టీకి ఖచ్చితంగా నష్టం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.